ఒక మంచి ఊపు మీదకి అనుకున్నటువంటి చంద్రబాబు గారికి సొంత వాళ్ళు చేసినటువంటి పని బ్రేక్ చేసి పెట్టింది ఇక్కడ ఒకటి ఎస్సీ ఎస్టీ అలాగే కన్వర్టెడ్ క్రిస్టియన్ ఓట్స్ తనకి రావు అని డిసైడ్ అయిపోయిన తర్వాత మైనారిటీ ఓట్లు ముస్లింలు ఓట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో తక్కువగానే ఉన్నాయి అన్నటువంటిది లెక్కలేసుకున్నాక హిందుత్వాన్ని కనుక నినాదం భుజానేసుకుంటే భారతీయ జనతా పార్టీకి ఓట్లు డివైడ్ అవ్వవు ప్రతిపక్షం వైపు నుండి సేమ్ టైం ఒక పోలరైజర్ హిందుత్వ ఓట్ బ్యాంక్ని అంటే బీజేపీ రైజ్ చేస్తే నమ్మరు కానీ చంద్రబాబు రైజ్ చేస్తే కులాలన్నీ అతీతంగా హిందువులందరూ కలిసేసి తనకి మద్దతు ఇస్తారని తెలుగుదేశం పార్టీ భావించింది అందులో భాగంగానే చంద్రబాబు గారి అస్త్రం తను స్వయంగా రంగంలోకి దిగి ఇచ్చినటువంటి ప్రకటన అయితే ఇక్కడ కీలకమైనటువంటి సమస్య ఏమైందంటే కింద ఉన్నటువంటి వాళ్ళ అత్యుత్సాహం ఆయనకి చిక్కులు తెచ్చిపెట్టింది ఒకటి ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ వ్యవహారం ఆ పార్టీ వాళ్ళు రైజ్ చేస్తే ఆ ప్రవీణ్ గతంలో తెలుగుదేశం వాళ్ళతో కూడా సన్నిహిత ఎవరైనా సరే మతప్రబోధకులు అంటే అందరితో సన్నిహితంగా ఉంటారు కదా ఇప్పుడు స్వామీజీలైనా ముల్లాలైనా వీళ్ళదైనా అందరూ పిలిస్తే ఎవరెళ్ళ ఎవరెళ్ళమంటారు కాబట్టి దాన్నే ఆధారంగా చేద్దాం అనుకున్నటువంటిది అంతగా పండలేదు ఈలోపు అధికార పక్షమే అరెస్ట్ చేయించింది కాబట్టి వాళ్ళని ఎక్కువ ఏలెత్తి చూపెట్టడానికి అందులో లేదు ఇంకోటి అతను ఈ వీడియో వేసింది వన్ ఇయర్ బ్యాక్ అంటే ఇప్పుడు కోలుతున్నటువంటి విగ్రహాలకి అప్పటికీ సంబంధం లేదన్నటువంటిది పక్క దాంతో ఆ రూట్లో దెబ్బతింది రెండవది ఏమైంది ఒక రెండు మూడు చోట్ల ఎప్పుడో జరిగినటువంటిది లైట్లు సరిచేసేటప్పుడు రిపేర్లు చేసేటప్పుడు జరిగినటువంటి పరిణామాలని ఈ నిజమైన చోరీలు అంటే నిజమైన గొడవలు ఎక్కడైతే విగ్రహాన్ని కోసేసినటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటిని ఒకే ఘాటన కట్టే ప్రయత్నం చేయడంతో ఈయన రాజకీయంగా వాడుకుంటున్నారన్నది వచ్చింది తప్పించి అక్కడ సీరియస్నెస్ లేదు ఇప్పుడు రాజమండ్రి రామతీర్థం విజయవాడ వీటన్నిటిలో రామ తీర్థం వెళ్ళి వచ్చారు అయిపోయింది ప్రచారం ఆ తర్వాత ఇక రాజకీయ స్టేట్మెంట్ ఇస్తున్నారు కానీ నిజంగా కమిట్మెంట్ ఉంటే అన్నిటి దగ్గరికి పోవాలి అక్కడ చూడాలి ఇప్పుడు జీఎస్వామి గారు వెళ్తున్నట్టు చేయాలి అంటే కేవలం ప్రచారానికి వాడుతున్నారన్నటువంటి పాయింట్ వరకు కన్ఫైన్ అయింది అక్కడతో ఆగకుండా మొన్న శ్రీకాకుళం జిల్లాలో కొంచెం అత్యుత్సాహానికి పోయినటువంటి తెలుగు తమ్ముళ్ళు శివుడు ఎదురుగుండా ఉండేటువంటి నంది విగ్రహాన్ని తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టబోయేటువంటి గట్టు మీద పెట్టడం తద్వారా రాజకీయంగా దేవుళ్ళని వాడుకుంటున్నారు అన్న ఫీలింగ్ మరింత బలంగా వెళ్ళింది జనంలోకి ఇక్కడ అటేమో ఓట్లని పోతున్నాయి కదా అంటే అటు అట్లాగూ ఇటు కొత్తగా రావడం బదులు హిందువుల్లో కూడా ఒక అభద్రతాభావాన్ని అంటే వీళ్ళు రాజకీయం కోసం దేవుళ్ళని రైట్ చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ దగ్గరికి ఆ నంది విగ్రహం మాత్రం చాలా చెడుపు చేసింది ఎందుకంటే గుళ్ళో దేవుడు ఎదురుకుండా నంది ఉంటుంది ఎవరికైనా తెలుసు రోడ్డు మీద పెడతారు నంది విగ్రహాన్ని ఎక్కడైనా సరే అలాంటిది రోడ్డు మీద తీసుకొచ్చేసి నంది విగ్రహం పెట్టడం అన్నది అక్కడ ఉన్నటువంటి చాలా తెలివైన పని చేసింది ఏంటంటే అక్కడ ఉన్న వైసీపీ అభ్యర్థి అక్కడికి వెళ్ళి వాళ్ళతో పబ్లిక్తో మాట్లాడించడం అనేది బాగా జనంలోకి వెళ్ళింది ఇది దీంతో నిజంగా హిందుత్వ కమిట్మెంట్ అనే కంటే అంటే హిందుత్వ కమిట్మెంట్తో ఒక శివసేన టైప్లో భారతీయ జనతా పార్టీని కూడా పక్కన పెట్టే స్థాయికి తెద్దాం అనుకున్నటువంటి చంద్రబాబు గారికి నందీశ్వరుడు షాక్ ఇచ్చారా స్ట్రోక్ ఇచ్చారా నిలబెట్టారా తప్పు చేస్తే శిక్షించారా లేదా ఆశీర్వదిస్తారా అనేటువంటిది మాత్రం నెక్స్ట్ తేలాల్సి ఉంది